మారుతున్న జీవన శైలికి తోడు ఆహారపు అలవాట్లు మారడం వల్లనే గుండె సంబంధిత వ్యాధులు భారతదేశంలో రోజు రోజుకి పెరిగిపోతున్నాయని ప్రతిభ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ చందమనేని వికాసరావు పేర్కొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని సిరిసిల్ల వేములవాడ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారం రోజున నిర్వహించిన కార్డియాక్ సంబంధిత వ్యాధుల అవగాహన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సరి అయిన వ్యాయామంతో పాటు ఆహారపు అలవాట్లు తదితర అంశాలతో గుండె సంబంధిత వ్యాధులను ముందు జాగ్రత్త చర్యలతో నివారించుకోవచ్చని సూచించారు. మారుతున్న జీవన శైలితో పాటు కరోనా విజృంభణ అనంతరం భారతదేశంలో గుండె సంబంధిత వ్యాధులు ఎక్కువయ్యాయని ప్రతిమ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ చందమనేని వికాసరావు పేర్కొన్నారు. సిరిసిల్ల వేములవాడలో సేవలు అందిస్తున్న కంటిన్యూయింగ్ మెడికల్ ఎడ్యుకేషన్ కార్యక్రమంలో భాగంగా ఐఎంఏ ఆధ్వర్యంలో నిర్వహించిన గుండె సంబంధిత వ్యాధుల అవగాహన కార్యక్రమానికి డాక్టర్ చందమనేని వికాస్ ముఖ్య అతిథిగా హాజరై ప్రస్తుత కాలంలో గుండె సంబంధిత వ్యాధులకు అవగాహనపై వివరించారు. అమెరికా యూరప్ దేశాల కంటే భారతదేశంలోనే 10 సంవత్సరాల ముందుగా 30-40 సంవత్సరాల మధ్య వయస్సు వారికే ఆకస్మిక గుండెపోటుతో మరణాలు సంభవిస్తున్నాయని తెలుపుతూ గుండె సమస్యలను దూరంగా ఉండడానికి సరి అయిన ఆహారం వ్యాయామం ఒత్తిడి తగ్గించుకోవడం ముఖ్యమని అవసరమైన సమయంలో సిటీ స్కాన్ కాల్షియం పొడిక మోతాదుతో పాటు గుండె సంబంధిత అన్ని రకాల పరీక్షలు నిర్వహించుకుంటే వాటిని నివారించవచ్చని తెలిపారు. కార్యక్రమంలో ప్రతిమ వైద్య కళాశాల డాక్టర్ల బృందం స్పీకర్ డాక్టర్ చందమనేని వికాస్, హెచ్ఓడి రేడియాలజీ డాక్టర్ దీపతో పాటు డాక్టర్ రవీందర్రావు, డాక్టర్ జగన్మోహన్ రావు, ఐఎంఏ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ చిన్నాడి అమిత్తో పాటు ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ పెంచలయ్య, పద్మలత తదితరులు హాజరయ్యారు.